కేటి రామారావు గారు ఏం చెప్తున్నదో సరే మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ సీట్ దమ్ముంట ఒక సీటు గెలవండి చెప్పారండి పార్టీ బీఆర్ఎస్ పార్టీని అని నేనేంటుందో రేవంత్ రెడ్డి గారు దమ్ముంటే మమ్మల్ని ఒక సీటు గెలవంటుండు మరి నిజంగా ఆయనకు దమ్ముంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఉన్న ఎమ్మెల్యేకి రాజీనామా చేసి రమ్మాను నేను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఇద్దరు మక్కా చేరుకుంటాను అసలు ఆశ్చర్యం కలుగుతుందండి ఎమ్మెల్యే పదవి ఎక్కడ ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కడ మరియు నక్కకు నాగలోకాన్ని పెట్టినట్టు ఉందా అని చెప్పి అంటున్నారు నక్కకు నాగలోకాన్ని పెట్టినట్టు ఉందా అని చెప్పి అంటున్నారు ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉండాలి ఇక్కడ ముఖ్యమంత్రి పదవిని ముఖ్యమంత్రి పదవితో పోల్చుకుంటావే నువ్వు నువ్వు రమ్మ రేవంత్ రెడ్డి గారు ఎవరు అనేది వేరు నీ ముఖ్యమంత్రి అంటే ఈయన చూడు ఆయన ఆయన మాట నీ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి చేయమంటూ కొన్ని లేకుండా ఇట్లా అనేది ఉండే నీ తమ్ముడు రేవంత్ రెడ్డి గారు కంటే ఉండే ఆయన ముఖ్యమంత్రి పదవులు ఉన్నాడు పార్లమెంట్ కంటే చేస్తాడు నెంబర్ వన్ ముఖ్యమంత్రి పదవులు ఉన్నాడు పార్లమెంట్ కంటే చేస్తాడే కదా అది కూడా నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కంప్లైంట్ కంటే పోటీ చేయట చూడు ఆయన మాట్లాడు అంటే ఆయన ఎట్లున్నాడు మాట మాట్లాడే తీరు నక్కకు నాగలోకం అని పెట్టినట్టు ఉందని చెప్పి అంటున్నా ఎక్కడ నక్క ఎక్కడ నాగలోకం అని చెప్పి అంటున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాగలోకంలో ఉన్నట్టున్నా చెప్పి అంటున్నా రేవంత్ రెడ్డి గారు వీళ్ళు నాగలోకంలో ఉన్నట్టున్నా చెప్పి అంటున్నాను నేను కేటీఆర్ గారు ఏంటుందో ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించిన ఆయన ఇక్కడికి వాస్తవ ఆ ప్రతిపక్ష హోదాయని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయొంటు నేను నువ్వు ఇంట్లోగినా మాట్లాడుతూ ఏ విధమైన నిర్మాణాత్మకంగా వ్యవహరించకున్నట్టయితే ఈ ఒక్క స్థానం ఎట్లా నువ్వు గెలిచే అవకాశం కనబడటం లేదు ఇంతకాలం ఏదో మెదక్ గెలిస్తే గెలిచడుకోవచ్చు చెప్పి అనుకున్నాం కానీ నా మెదక్ కూడా గెలిచే పరిస్థితి కనబడతలేదా అవుట్ ఆఫ్ ఆల్ ది 17 సీట్స్ బీఆర్ఎస్ పోటీ ఇస్తే ఒక మెదక్ ఇస్తుందని చెప్పని భావిస్తున్నా శ్రీరామ్ గారు జలవనరుల నిపుణుడు కేంద్ర జలవనరుల సంఘం రూపొందిద్దుందో ఈ జోటింగ్ సమ్ ఇంపార్టెంట్ పొజిషన్ అండ్ నిన్న క్లారిటీ ఇచ్చిందని చెప్పి అంటున్నాను నిన్న క్లారిటీ ఇచ్చిందని చెప్పి అంటున్నాను ఇప్పుడు 7-8 మధ్య ఏదైతే ఉందో ఇది కుంగిపోయింది పిఎస్ అదొక 3 మీటర్లకు వెళ్ళి 5 మీటర్ దాకా కుంగిపోయింది అది టెక్నికల్ డిఫెక్ట్ అని చెప్పి కూడా పేర్కొంటున్నారు టెక్నికల్ డిఫెక్ట్ అని చెప్పని కూడా పేర్కొంటున్నారు ఇవాళ ఏదైతే ఉందో నేను మళ్ళీ ఏదో పోయేమో చేస్తా అని చెప్పని ఫోన్ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఇకనే నీకు జ్ఞానోదయం అవుతుంది అని చెప్పంటే ఎట్లా నాయన అంటారు ఇకనైనా జ్ఞానోదయం కావాలని చెప్పి అంటూ నేను తప్పులు సరి చేసుకోవాలి తప్పులేదు దాంట్లో తప్పులు సరి చేసుకోవాలి తప్పులేదు పొంతులు లేకుండా మాట్లాడడం పొంతులు లేకుండా మాట్లాడడము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజీనామా చేసినట్ట ఈయన కోసం మల్కాజ్ గారు పోటీ చేయగలను కూడా వేరే కథ నువ్వు ఏవే నీ దమ్ముంటా మెదక్కలు చేస్తావా కర్మకల్ దగ్గరికి వచ్చేయి నీకంత దమ్ము ధైర్యం ఉంటే చేయి నిజామాబాద్కి వెళ్ళి నీకంత దమ్ము ధైర్యం ఉంటే చేయవే నిజామాబాద్కి వెళ్ళి నిజామాబాద్ కరీంనగర మెదక ఏం కలిసి వచ్చేయి నువ్వు కరీంనగర్ నీ పార్లమెంట్ స్థానం కదనే ఒక్క స్థానం గెలుచుకునేటువంటి ఒక అవకాశం లేదు మొత్తం పత్రికలన్నీ ఎదుగుతుందో ఘోషిస్తున్నాయి పత్రికలన్నీ ఘోషిస్తున్నాయి చెప్ప అంటున్నా మేము కొద్దిగా ఉనికి నిలబెట్టుకోరా అని చెప్పని కోరుకుంటున్నాం మేము మా మా బాధల్లో ఏదైతుందో ఇప్పుడు బీఆర్ఎస్ శూన్యమైతే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఏదైనా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంటే అది ఏకపక్షం మాకు కూడా ఏదైతే బీఆర్ఎస్ కొద్దిగా నిలబడాలన్నది చెప్పాలంటే నిజం చెప్పాలంటే మాకు కూడా కొద్దిగా నిలబడాలని ఉంది కానీ వాళ్ళు నిలబడతారు ఏం చేయకుండా పోయి బీజేపీ సంఘాలు చూద్దామని చూస్తున్నా ఇట్లా బతుకుతామని చెప్పాలి మొన్న దాకా ఎన్నికల్లో ఏం మాట్లాడిండ్రు ఇక కాంగ్రెస్ కోటెత్తే చూసో నీ పెన్షన్ రాదు నీ ఇల్లు రాదు కాంగ్రెస్ అనేది ఎత్తుందో అమలు సాధ్యం కానీ వాగ్దానాలు చేస్తున్నది మరి నేను కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కానీ వాగ్దానం చేసి ఉంటే ఇప్పుడు మేము 7th December ప్రమాణ స్వీకారం చేస్తే 9th వెళ్ళి ఏది ఎత్తుందో ఉచిత ఆర్టీసీలో రవాణా సౌకర్యం మహిళలు కల్పిస్తున్నాయి కానీ పోటీ ఇచ్చే పరిస్థితి కనబడుతున్నట్టు కనబడటం లేదని చెప్పి అంటున్నాయి మరి నిన్న బెదిరే శ్రీనివాస్ గారు ఎదుగుతుండ్రో ఆయన
శ్రీరామ్ గారు అని తోటి టీఎంసీ ఏదైతుందో అసలు ఏ విధమైన అనుమతులు లేవు, ఏ విధమైన అనుమతులు లేకుంటే ఏదైతుందో తోటి టీఎంసీ నీరు తరలింపు చేయాలనే భావన తలంపు నిర్మాణం చేపట్టేటువంటి ఆలోచన చేసావో అక్కడ వాస్తవంగా ఇస్ ఎ క్రిమినల్ లయబిలిటీ. ఈ రాష్ట్రాన్ని ఏదైతుందో అంటే ఇక్కడ ప్రాంత రైతాంగం వాళ్ళ భూములు కోల్పోవడమే కాకుండా దాన్ని పెట్టే పెట్టుబడి నిరంతరం అని చెప్పి అంటున్నా. ముందు నిర్మాణం తలపిన రెండు టీఎంసీ ఇంతవరకు వినియోగంలోకి తీసుకురాలేకపోయినా, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఏదైతే రెండు టీఎంసీ తరలించాలని చెప్పిన ముందు భావించడం జరిగిందో అదే ఇంతవరకు పూర్తి స్థాయిలో కార్యక్రమం అవసరం లేదు. దాని థర్డ్ టీఎంసీ కూడా మొదలు పెట్టిండు, క్రిమినల్ లయబిలిటీ అని చెప్పంటున్నా, సివిల్ లయబిలిటీ కాదు క్రిమినల్ లయబిలిటీ అని చెప్పంటున్నా. అని ఇంకోటి కూడా చెప్పాడు విదురు శ్రీరామ్ గారు, అలాగే ఈ జల వనరుల పట్ల ఏదైతుందో అండ్ సెంట్రల్ వాటర్ దాని ఈజ్ హోల్డింగ్స్ ఆ పొజిషన్ అనే కేంద్ర జల వనరుల సంఘముల అనేది పొజిషన్ హోల్డ్ చేస్తుంటే తుమ్మడి అట్టి వద్ద ఏదైతుందో 165 టీఎంసీ అవైలబిలిటీ ఉంది అని చెప్పని రిపోర్ట్ ఉంది. తుమ్మడి అట్టి వద్ద 160 టీఎంసీ నీరు అవైలబిలిటీ ఉందా రిపోర్ట్ ఉంది. దాన్ని ఏదైతే నీరు లభ్యత లేదు కాబట్టి నీ కిందికి పోయినా అని నేను వెంకట శ్రీరామ్ గారు చాలా క్లారిటీ ఇచ్చిందని చెప్పండి, వ్యాప్కోస్ రిపోర్ట్ ఏదైతుందో వాస్తవంగా వ్యాప్కోస్ ముందు ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఆ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతుందో దాన్ని మార్చే విధంగా ఆయనకు అనుగుణంగా ఏదైతుందో ఇవాళ ఈ తుమ్మడిహట్టి నుండి ఈ ఎత్తిపోతల పథకాన్ని కిందికి తీర్చడానికి నీకు తరలింపు ఏదైతుందో ఆ వ్యాప్కోస్ రిపోర్ట్ ఏదైతుందో అదే వ్యాప్కోస్ సంస్థతో ఇంకో రిపోర్ట్ ఇప్పుడు ఈ ఇంకో రిపోర్ట్ లో కూడా ఏదైతుందో ఆ 165 or 161 ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ రిమెంబర్ 165 or 161 ఆ నీటి లభ్యత ఉందని రెండో దానికి రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఏ మేడిగడ్డకు తరలింపు చేయడంలో భాగంగా వ్యాప్కో సూచన చేసింది చెప్పాను కదా, అందులో కూడా తుమ్మడి అడ్డు వద్ద ఏదైతే 160 టీఎంసీ పైన 161 or 165 టీఎంసీ నీటి లభ్యత ఉందని చెప్పన్నాడు. మహారాష్ట్ర ఒప్పందంలో కూడా ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఏ మేడిగడ్డ ఒప్పందాన్ని కుదుర్చుకున్నావు చెప్పని పేర్కొన్నావో తుమ్మడి అడ్డు వద్ద కూడా బ్యారేజీ నిర్మాణం చేసుకోవడానికి చేయబడటానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. బట్ 152 మీటర్ ఎత్తున నిర్మాణం తలపెట్టాలని భావించిన బ్యారేజ్ 148 మీటర్ కుదించింది. ఆ 148 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేసిన కానీ మనం ఒక్క లిఫ్ట్ తో ఏదైతే ఇళ్ళంపల్లికి వస్తుండే, ఎప్పుడు చెప్తుండే నేను ఒకటే లిఫ్ట్ తో ఏదైతుందో ఇళ్ళంపల్లికి వస్తుండే చక్కగా నీరేదైతే వచ్చి జైపూర్ వాగులో పడి జైపూర్ వాక్ వెళ్ళి సుందీల పైన పడితే సుందీలకి వెళ్ళి ఇళ్ళంపల్లి ఒకటే లిఫ్ట్ అని చెప్పంటున్నాను. నేను ఎందుకు రిపీట్ చేయాల్సి వస్తుందని చెప్పంటే దిస్ కంటెన్షన్ ఈ సపోర్టెడ్ బై విదురు శ్రీరామ్ మోస్ట్ సక్సెస్ఫుల్ అని చెప్పంటున్నా. మేము ఆర్టీసీని వైబ్రెంట్ గా తీర్చిదిద్దుతుందాం, దాని లాభాల పడలు పైన చేసే విధంగా ఆర్టీసీని ఇవాళ ఇవ్వాలంటే వెళ్ళి ఇవాళ 1st of March ఇవాళ నుండి ఏది ఎత్తుందో డొమెస్టిక్ ఎలక్ట్రికల్ బిల్లు కూడా ఏదైతే కరెంట్ ఛార్జీలు కూడా 0 బిల్లు సార్ ఇవాళకి 200 యూనిట్స్ వరకు ఇవాళకి స్టార్ట్ అవుతుంది. 200 యూనిట్ లోపు ఎవరు వచ్చినా ఎంత మంది వచ్చినా దే నీడ్ నాట్ పే విన్ సింగిల్ రూపీ. 200 యూనిట్లు గృహావసరాలకు సంబంధించి 200 యూనిట్ల లోపు ఎవరు విద్యుత్ వాడుకొని ఒక్క రూపాయి వరకు చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పండి, ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు చెప్పండి. 0 బిల్లింగ్ ఇవాళ స్టార్ట్ అయింది, జీరో బిల్లింగ్ ఇవ్వాలంటే స్టార్ట్ అవుతుందని చెప్పండి. జీరో బిల్ నిన్న డి గారితో మాట్లాడితే నాకు ఆయన ఈవెనింగ్ క్లారిటీ ఇచ్చిండు అని చెప్తున్నకు ఆశ్చర్యం ఉంది. ఈవెన్ సార్ మే వి థాట్ ఆఫ్ 70-80% బట్ ఇట్ మే ఎక్సీడ్ ఈవెన్ ఇట్ మే గో అప్ టు 90% అంటుండు. ఈ బిలో 200 యూనిట్స్ కాల్చే అటువంటి ఒక వినియోగదారులు ఈవెన్ దేమే గో అప్ టు 90% అని చెప్పంటుండు. 90% ఆఫ్ ది వినియోగదారులు ఏదైతే ఉన్నదో
ఈ 200 యూనిట్ లోపు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటుండ్రు. అంటే ఇంకోటి ఏంటంటే, ప్రింటింగ్ ఇందులో ప్రజాపాలనలో ఇది కొద్ది క్లారిటీ ఇవ్వడానికి మీకు చెప్తున్నాను నేను. దయచేసి ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో ఇమీడియట్ గా మనకు వర్తిస్తుంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలి ఒకటి, రెండవది ఏదైతున్నదో వాళ్ళకు ఈ బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డు కలిగి ఉంటుంది. బిలో పావర్టీ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా ప్రజాపాలన అప్లై చేసుకోకుండా ఉండి ఉన్నట్టయితే, వాళ్ళు 200 యూనిట్స్ లో బిల్ వచ్చితే దే నీ నాట్ పే. వాళ్ళు ఇమీడియట్ గా ఏదైతుందో ఏదైనా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఆర్ ఇన్ మండల ప్రజా వాళ్ళు ఏదైతుందో ఆన్లైన్ లో నమోదు చేసుకుంటే విత్ఇన్ ఏ వీక్ ఏదైతుందో మీకు క్లారిటీ ఇచ్చి అది మీ చెల్లింపు చేయవలసిన అవసరం లేకుండా మీ బిల్లు మాఫీ చేయడం. ఎవరైనా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ఉండి లేకుండా ఉండి ఉన్నట్టయితే, ఎవరైనా అప్లై చేసుకోకున్నట్టయితే, వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉండి ఉన్నట్టయితే, వాళ్ళు బిలో 200 బిల్లు వచ్చినట్టయితే వాళ్ళు కూడా బిల్లు చెల్లించవలసిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఇమీడియట్ గా ఏదైతుందో లోకల్ ఐదర్ ఎంపీడీఓ ఆఫీస్ ఆర్ మున్సిపల్ ఆఫీస్ లోపల వాళ్ళు ఆన్లైన్ లో ఏదైతుందో నమోదు చేసుకుంటే ఆధారాలు కొన్ని మీ 1 వీక్ లోపల ఏదైతుందో దాన్ని వెరిఫై చేసి మీరు చెల్లించవలసిన బిల్లు రద్దు చేస్తారు. కాబట్టి యూ నీ నాట్ పే అంటున్నాం మేమనేది, మీకు నెక్స్ట్ మంత్ అది ఆటోమేటిక్ జీరో బిల్లింగ్ అయిపోతుంది. ఇప్పుడు బిల్లు వస్తుంది 180 వస్తాయి ఉదాహరణ, కానీ ఏదైతుందో మీరు ప్రజాపాలన పేరు నమోదు చేసుకోలేదు కాబట్టి 180 యూనిట్లను వస్తాయి, నువ్వు చెల్లించవలసిన అవసరం లేదు. నీ యొక్క వైట్ రేషన్ కార్డుతో పాటుగా నువ్వు 200 యూనిట్ లోపు నీకు యూనిట్ వచ్చినట్టు మనం ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే అవి 1 వీక్ లోపల ఏదైతుందో దాన్ని వెరిఫై చేసి మీకు క్లారిటీ ఇచ్చి ఆ బిల్ చెల్లితో బిల్లు రద్దు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ కదా జీరోగా కన్వర్ట్. అంటే ఎవరైనా కానీ చెప్పంటారు ఏ విధంగా ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. అది అంతేకాకుండా ఇంకో కూడా చెప్తున్నాను, సపోజ్ ఇవాళ కూడా 210 వస్తుంది, ఈ నెలలో ఆయన బిల్లు చెల్లించాలి 210 యూనిట్లు, నెక్స్ట్ మంత్ ఆయన 190కి వస్తారు అనుకో, జీరో బిల్లింగ్ వస్తుంది. ఈ జీరో బిల్లింగ్ అనేది ఎవ్రీ మంత్ టు మంత్ వెరిఫై చేస్తారు. జీరో బిల్లింగ్ అనేది ఎవ్రీ మంత్ టు మంత్ వెరిఫై చేస్తారు అంటున్నా. ఇవాళ 180 ఇచ్చిన వాడు ఏంటన్నా, ఎండాకాలం నేను కూలర్ పెట్టుకుంటా అని చెప్పని ఏదో చేసి అది చేస్తే 210 వస్తుంది అనుకో, జోడు పేది పే నా పేరు నెల బాప అయింది, మన పేరు నెల పేరు నుంచి మళ్ళీ రావాలంటాం కదా. ఇది అట్లా కాదు, ఇది వినియోగదారులు గమనించాలి. దే హావ్ టు స్టిక్ ఆన్ టు బిలో 200 యూనిట్స్. మీరు 200 యూనిట్ల లోపుకు పరిమితం అవుతుంది, మీకు ఈ యొక్క లభ్యత వస్తుంది. దయచేసి గమనించాలని అని చెప్పంటున్నా. ఒక వైట్ కార్డుకు 1 మీటర్ ఫ్రీ, అది మీరు ఓనర్ది కానీ టెనెంట్ కానీ, టెనెంట్స్ కూడా ఇస్తారు. ఒకవేళ టెన్ ఓన్ సొంత ఇల్లు లేక కిరాయి ఇంట్లో ఉండేటువంటి వారికి కూడా వైట్ రేషన్ కార్డు కలిగి ఉంచుతారు 200 వాళ్ళు. ఇంత గొప్ప కార్యక్రమం అమలు చేస్తూ ఇవాళ మొత్తం దేశంలో 90% ఆఫ్ ది బెనిఫిషరీస్ లబ్ధి పొందబోయేట సంక్షేమ కార్యక్రమం. దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే మనం ఇన్ని సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్నాం కదా, ఇంత 90% లబ్ధి పొందబోయేట సంక్షేమ కార్యం ఇంతవరకు ఇది లేదు. దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆల్మోస్ట్ 90% టుమారో ఇట్ విల్ కమ్. 90% 80% 70% క్లారిటీ వస్తుంది ఏంటంటే, తప్పో ఈ నెల వాళ్ళు మీకు అనుకున్న స్థాయి చేరకున్నా కానీ నెక్స్ట్ మంత్ వాళ్ళు తప్పకుండా లోపలికి వెళ్ళాలి. తప్పక వాళ్ళు తక్కువ చేసుకుంటాడు, ఈ ప్రజాపాలన నమోదు చేసుకుని కూడా చేసుకుంటాడు. నిజంగా ఆర్థికంగా దిగువ ఉండి వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా రేపు భవిష్యత్తులో వైట్ రేషన్ కార్డు జారీ చేయబోతుంది. రేపు భవిష్యత్తులో ఎనదర్ 1-2 మంత్స్ ఏదైతుందో కొత్త రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు జారీ చేయబోతుంది. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడైతే వైట్ రేషన్ కార్డు జారీ చేయడం జరుగుతుందో ఈ లబ్ధి అన్నిటికీ నీకు అర్హత కల్పిస్తుంది. దీంతో పాటుగా గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా, గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా మీరు ఎంత దాని ఖరీదు ఉన్నా 900 ఉన్నా, ఇంకోటి ఏదో స్కీమ్ ఉంది అంటే ఉజ్వల దాన్ని ఏమంటది, ఉజ్వల స్కీమ్, దానికి కేంద్ర ప్రభుత్వం మీద 300 సబ్సిడీ ఇస్తున్నారు. 300 ఇస్తే కూడా వాళ్ళకి కొంత బిట్వీన్ 500-300 ఇంకో 200 చెల్లించాల్సి వస్తుంది.
బిట్వీన్ 500 ఇంకా కొంత తెలియని తర్వాత సార్ 150 తెలియని తర్వాత సార్ వాళ్ళకి ఆ బెనిఫిట్ నువ్వు 500 కంటే ఎక్కువ ఎంత చెల్లించినా నీకు విత్ ఇన్ అంటే ఆయిల్ కంపెనీ దగ్గర ముందే సారి గ్యాస్ కంపెనీ ముందే డిపాజిట్ చేస్తున్నావు. ఆ సిస్టమ్ అట్లా రూపొందించింది కాబట్టి గ్యాస్ కంపెనీ దగ్గర ఆల్రెడీ డిపాజిట్ ఇప్పుడు ఎట్లయితే ఉజ్వల వాళ్ళు రీఎంబర్స్ చేస్తున్నారో ది సేమ్ ఉజ్వల ఎట్లయితే రీఎంబర్స్ చేస్తున్నారో ఇట్స్ ఆల్సో సిమిలర్ టైప్. 500 కంటే ఎంత ఎక్కువ చెల్లించినా కానీ ఆ అమౌంట్ ఇమీడియట్ గా విత్ఇన్ వీక్ మీ అకౌంట్ లో రీఎంబర్స్ చేయాలి. ఫస్ట్ ఈమెయిల్ ఇస్తే లైక్ ఉజ్వల అంటే ఆయిల్ కంపెనీల సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎంత మొత్తానికి ఇవ్వలేదు ఆ వెసులుబాటు వాళ్ళకు కూడా ఇవ్వలేదు కేంద్ర మొత్తంగా వెసులుబాటు ఇవ్వలేదు. మేము ముందు చెల్లించినాక అనేది ఇస్తుందో ఆ ట్రాన్సాక్షన్ వాళ్ళకి ఏదో సంథింగ్ టెక్నికల్ ఏ రాష్ట్రం కూడా ఇస్తలేదు. ముందు రాష్ట్రం చెల్లించాలి, చెల్లించిన తర్వాత ఏది ఇస్తుందో ఆ విత్ ఇన్ వీక్ వాళ్ళైతే 1-2 డేస్ అంటున్నారు, మ్యాక్సిమం 1 వీక్ చెప్తున్నారు. అది మరి తిరిగి వస్తుంది 3 out of 6 ఏది ఇస్తుందో 6 గ్యారెంటీలు 3 గ్యారెంటీలు ఇవ్వాలతో మీకు అమలుకి వచ్చేసినట్టు. హౌసింగ్ ఏది ఇస్తుందో మీకు ఈ వారం లోపల హౌసింగ్ క్లారిటీ అవుతుంది. బిఫోర్ ఎలక్షన్ షెడ్యూల్ ఏదైతున్నదో మళ్ళీ హౌసింగ్ మీద క్లారిటీ వస్తుంది. హౌసింగ్ నమూనాతో పాటుగా ఇప్పుడు ప్రజాపాలన ఎవరైతే దరఖాస్తు అప్లై చేసుకున్నారో ఇంట్లో లేనటువంటి వాళ్ళందరూ గుర్తించి ఆరంభంలో ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గాన్ని 3500 మంజూరు చేసే విధంగా ఇది ఈ మూడు ఏదైతుందో పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా మీరు ఎవరైనా సూచన చేస్తే ఎమ్మెల్యే గారు చేయొచ్చు, ఎమ్మెల్సీ గారు చేయొచ్చు, మీరు ప్రజాపాలన అప్లై చేసుకోవచ్చు, ప్రజా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ థింగ్ ఈజ్ అధికారులు బెనిఫిట్ ఆయన ఇల్లు నిజంగానే లేనివాడు ఇంటి స్థలం కలిగి ఉన్నట్టు వాడికి ఏదైతుందో ఫస్ట్ కమ్ ఫస్ట్ వై ప్రాధాన్యత ఇప్పుడు ఇమీడియట్ గా మీకు రేపు ఏప్రిల్ మే లోపల మంజూరు చేయాలి. దిస్ ఈస్ ది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మాట కట్టుబడి ఉండే ఒక ప్రభుత్వం అని చెప్పండి. ఇప్పుడు వ్యవసాయ రంగానికి విద్యుత్ గురించి మాట్లాడుతుంది కాంగ్రెస్ తెలియజేస్తామని. ఇప్పుడు గత సంవత్సరం ఫిబ్రవరి జనవరిలో ఎంతైతే విద్యుత్ వినియోగం అయిందో అంతకంటే ఇప్పుడు ఒక 5-10% ఎక్కువ కాలుతుంది. గత సంవత్సరం 2023 ఫిబ్రవరి జనవరిలో ఎంతైతే విద్యుత్ వినియోగం అయిందో అంతకంటే ఇప్పుడు ఒక 5-10% ఎక్కువ కాలుతుంది. అంటే 5-10% అధికంగా కాలేది సప్లై ఇచ్చినట్టే కదా. అంటే బీఆర్ఎస్ నాయకులు ఏదైతుందో వాళ్ళు అట్లా బీజేపీ కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు తెలుగు కూడా మాట్లాడే పరిస్థితి కనపడుతుంది వాళ్ళు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైనా కానీ ఏదైతుందో వీళ్ళ ప్రజా సంక్షేమమే ప్రధానమని చెప్పండి, ప్రజా సంక్షేమమే ప్రధానమని చెప్పండి. ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం క్రిస్టియన్స్, మహిళలు, ఆడబిడ్డలు అని చెప్పడుతున్నాను. మునిగడు వచ్చి మాట్లాడతాడు ఆ మహిళలు 10 రూపాయలు కాదు అది అవుతారా? అరే ఆడబిడ్డలు గౌరవించే సంస్కృతి లేని వాళ్ళు మీరు కూడా ఒక రాజకీయ పార్టీ అయినానే ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి తెచ్చుకోండి అంటున్నా. హిందూ సాంప్రదాయం అనేది ఏదైతుందో హిందూ సాంప్రదాయం ప్రధానంగా ఆడబిడ్డలు గౌరవంతో హిందూ సాంప్రదాయం అని చెప్పంటాడు. ఏ హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే వాళ్ళు ఏదైతుందో ముందు ఆడపిల్లకి గౌరవించి నేర్చుకోండి అని చెప్పి అంటున్నాను.